తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే అండి, మీ పేరు? రాజు యాదవ్. ఏ ఊరు నుంచి వచ్చారండి? రోజువేడి కాన్స్టిట్యూన్సీ. ఎందుకు వచ్చారండి? ఇప్పుడు ఈ వర్షం వచ్చేలా ఉంది, పగలైతేనే ఫుల్ ఎండ. వర్షం ఏంటండి, జగదన్నకి వర్ష జల్లులతో స్వాగతం పలుకుతుంది విజయవాడ. విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లు గెలవబోతున్నామని ఈ వర్షం సాక్షిగా జగనన్నకు స్వాగతం పలకడానికి వచ్చాం మేము. ఏంటండి ఈ జనాలు, ఈ జనాలు అందరినీ డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారు అంటున్నారు కదండి. డబ్బుల వల్ల వచ్చామో దేని వల్ల వచ్చామో మీకు అర్థం అవుతుందా? ఈ దుమ్ము దూరులో ఇంతమంది ఎందుకు నుంచున్నారు? జగనన్న అభిమానంతో నుంచున్నారు. ఎందుకండి ఇంత అభిమానం? ప్రతి పేదవాడికి ఈ భూ ప్రపంచం పుట్టాక ఏ ఫారిన్ కంట్రీలో కూడా లేనిది ఈ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సచివాలయ వ్యవస్థ కానీ, ప్రతి పేదవాడు ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. వాలంటీర్లు కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, జగన్మోహన్ రెడ్డి మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ప్రతి పేదవాడిని పెట్టాడు ఇవాళ, అందుకే పేదవాడు అంటున్నారు. కానీ పేదవాడికి ఏదన్నా మంచి జరిగింది, రైతులకి ఏదన్నా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే అన్ని సక్రమంగా సంక్షేమ పథకాలు అందినాయండి. అసలు చెప్తున్నాగా, ఈ భూ ప్రపంచం పుట్టాక ఇటువంటి ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అది ఒక జగనన్నకే సాధ్యం. మళ్ళీ రేపు 13 జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి OY-175 సీట్స్తో సీఎం సీట్లో కూర్చుంటున్నారు. మళ్ళీ ఎలాగైనా సరే ఈ రాక్షసుని, ఈ సైకోని గద్దె దించాలి, అందుకనే అంటే కూటమి కూడా పెట్టుకొని వస్తున్నారు కదండి. ఎలాగైనా దించాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, లోకేష్ గారు అంటున్నారు. ఏమండి సింహం వెళ్తా ఉంటుంటే ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి. అలా ఇప్పుడు సింహం వస్తుంది విజయవాడ నగరంలోకి. ఆ వరుణుడు దేవుడు రాజశేఖర రెడ్డి పైనుండి స్వాగతం పలుకుతున్నాడు. ఇప్పుడు జగనన్నకి పంచభూతాల సాక్షిగా స్వాగతం పలుకుతున్నాడు. సింహం ఇప్పుడు వస్తుంది, సింహం సింగిల్ గానే వస్తుంది. జై జగన్, జై జగన్. సింహం అంటున్నారు కానీ ఈ సింహం మళ్ళీ గనక సీఎం అయితే ఏపీ ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అంటున్నారు కదండి. ఏపీ ప్రజలు వలస వెళ్ళడం కాదండి, తెలంగాణ అటు తెలంగాణ, కర్ణాటక, చెన్నై నుంచి కూడా మన రాష్ట్రంలోకి వచ్చి జనాలు ఇక్కడ సంక్షేమ పథకాలు కోసం ఇక్కడికి రావాలని అందరూ సుముఖంగా ఉన్నారు. మన రాష్ట్రంలో బతకాలని చాలా మంది అక్కడ ఈ పక్కన మన సరిహద్దు రాష్ట్రాల్లో పేద ప్రజలు, మన రాష్ట్రంలో ఉంటే అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి అని చెప్పి తెలంగాణ నుండి పేద ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు మన రాష్ట్రంలోకి. ఈ సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటున్నారండి. ఒక కంపెనీ తీసుకురావట్లేదు, రేపు రాబోయే తరానికి యువతకి ఉద్యోగాలు లేవంటున్నారు కదండి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎన్ని మెడికల్ కాలేజీ వచ్చినాయండి, ఎన్ని పోర్టులు వచ్చినాయండి, ఎన్ని కంపెనీలు వచ్చినాయండి, ఉపాధి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయండి. ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయండి. ఎప్పుడన్నా ఇలాంటిది ఎప్పుడన్నా చూసామా మనం ఈ భూమి పుట్టాక? ఇది జగన్ వల్లే సాధ్యం అండి. కానీ మరి ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటారు, మరి టీడీపీ కానీ ప్రతిపక్షాలేమో అసలు జగన్ వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం ఇవ్వలేదు, మా హయాంలో మేము 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, 6,000 కంపెనీలు తీసుకొచ్చామని చెప్తున్నారు కదండి. అసలు 6,000 కంపెనీలు వచ్చినాయి అంటారా ఏపీకి? అసలు ఈ 40 ఆగితేనండి ఈ ప్రతిపక్షాలు, ఈ పీకేలు బూకేలు ఎవరు ఉండరండి. ఒక జగన్మోహన్ రెడ్డే ఉంటాడు రేపు. ఇక జగనన్న రాజ్యమే ఉంటుందండి, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఏమి ఉండదండి. ఒక వన్ మ్యాన్ ఆర్మీ షో లాగా ఎక్కడ ఫారిన్ కంట్రీలో ఎలాగైతే ఒక అధ్యక్షుడిగా ఉంటున్నాడో ఎట్ట ఏకకాలంగా జగన్మోహన్ రెడ్డి ఒక అధ్యక్షుడిగా ఉండిపోతాడండి ఏపీకి. ఇక ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఏమి ఉండవండి. మరి ఈసారి మంగళగిరిలో, గతంలో మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేసి ఓడిపోయారండి, మళ్ళీ మంగళగిరి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు, ఈసారి గెలుస్తారంటారా? మంగళగిరిలో గెలవరండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడండి, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడండి. 175 వైఎస్ఆర్సీపీ కొడుతుందండి. అదేనండి కుప్పంలో గెలవరంటారు, ఆయన అసలు జగన్ గారిని పులివెందుల్లోనే ఓడిస్తానంటున్నారు. కుప్పం పిఠాపురం మన మంగళగిరి ఈ అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి మెజార్టీ చాలండి. వీళ్ళకి వచ్చిన ఓట్లు ఉండవండి, వీళ్ళకి వచ్చే ఓట్లు జగన్మోహన్ రెడ్డి మెజార్టీకి వచ్చిన ఓట్లు వీళ్ళకి రావండి.